हेलो फ्रेंड्स, वेलकम बैक टू रजनीस डायरीज। मीरु ना चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयंडी, बेल आइकॉन मीद क्लिक चेसुकोंडी, नोटिफिकेशन्स वस्ताई। ई रोज़ पिल्ललकी पेद्दलकी अंदरिकी नच्चे समर ड्रिंक्स चेसुकुंटुन्नामु। इवी बॉडी कूलेंट्स गा पनि चेस्तायि। कावाल्सिन पदार्थालु एंटो चूद्दामु। కొబ్బరి పాలు, పుచ్చకాయ జ్యూస్, కమలా జ్యూస్, మరిగించి చల్లార్చిన శంకు పువ్వుల నీళ్లు, ద్రాక్ష ముక్కలు, సబ్జా గింజలు, తేనె. ద్రాక్షను మామిడికాయను పొట్టు తీసి సన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కోకోనట్ ఫ్రూట్ పంచ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గ్లాసులోకి 2 స్పూన్ల తేనె లేదా మీకు రుచికి తగినంత వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల సబ్జా గింజలు నానబెట్టినవి, కొబ్బరి పాలు, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలు, ద్రాక్ష ముక్కలు వేసుకోవాలి. కలుపుకొని ఇది పక్కన పెట్టుకుంటే మనకి కోకోనట్ ఫ్రూట్ పంచ్ రెడీ అయిపోయినట్టే. టేస్ట్ చాలా బాగుంది. మనం శంకు పువ్వులతో ఫ్రూట్ పంచ్ ఎలా చేసుకోవాలనేది చూద్దాము. 1 అరకప్పు నీళ్లు గిన్నెలోకి తీసుకొని 1 కప్పు శంకు పువ్వులు వేసుకొని మరగనివ్వాలి. మీకు ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్ దగ్గర స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం డార్క్ కలర్ తీసుకున్నాను. దానికి వాటర్ యాడ్ చేస్తే కలర్ లైట్గా అవుతుంది. శంకు పువ్వుల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీని మీద ఒక వీడియో చేస్తాను. 1 గ్లాసులోకి నిమ్మకాయ రసం పిండుకోవాలి. మీకు రుచికి తగినంత పిండుకోండి. అలానే తేనె కూడా నేను ఇక్కడ 2 స్పూన్లు వేశాను. మీ రుచికి తగినంత వేసుకోవచ్చు. తర్వాత 2 స్పూన్ల సబ్జా గింజలు వేసుకోవాలి. ముందుగా కాచి చల్లార్చిన శంకు పువ్వు నీళ్లు పోసుకోవాలి. నిమ్మకాయ వలన శంకు పువ్వుల కలర్ బ్లూ నుంచి పర్పుల్కి మారాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ద్రాక్ష ముక్కలు, మామిడి ముక్కలు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికి కొబ్బరి వేసుకున్నా రుచిగా ఉంటుంది. నా దగ్గర కొబ్బరి లేదు. ఇప్పుడు మనం పుచ్చకాయ ఫ్రూట్ పంచ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా ఈజీగా అయిపోతుంది. ముందుగా 1 గ్లాసులోకి 2 స్పూన్ల సబ్జా గింజలు వేసుకోవాలి. అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ద్రాక్ష ముక్కలు వేసుకొని పుచ్చకాయ జ్యూస్ వేయాలి. ఇక్కడ నేను తేనె కానీ మామిడి ముక్కలు కానీ వేయలేదు. పుచ్చకాయ చాలా స్వీట్గా ఉంది, సో తేనె అవసరం లేదు. ఇప్పుడు మనం కమలా జ్యూస్ ఫ్రూట్ పంచ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది కూడా పుచ్చకాయ జ్యూస్ లాగానే. ముందుగా 1 గ్లాసులోకి 2 స్పూన్ల సబ్జా గింజలు వేసుకోవాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న ద్రాక్ష ముక్కలను వేసుకొని కమలా జ్యూస్ పోసుకోవాలి. ఇక్కడ కూడా నేను తేనె వాడలేదు. కమలా జ్యూస్ ఆల్రెడీ తీయగా ఉంది. మీకు అవసరం అనుకుంటే తేనె వేసుకోవచ్చు. ఈ ఫ్రూట్ పంచెస్లో నేను ఐస్ క్యూబ్స్ వేయలేదు. ఆల్రెడీ ఇవి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను. సో ఐస్ క్యూబ్స్ వేసుకోవటం మీ ఇష్టం. ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయి. కంపల్సరీగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక రెసిపీతో కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్.